హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మీకోసం చూపిస్తున్న స్పెషల్ రెసిపీ పొటాటో మర్మరాల టిక్కీస్ అండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చిన్నపిల్లలు అయితే వీటిని చాలా చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇవి చూపించే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1.5 కప్ మర్మరాలు తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా కొంచెం బరకగా ఒక రవ్వలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నేను ముందుగా ఒక 2 బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు మీరు మెత్తగా అయినా చేత్తో అయినా నలుపుకోండి, లేకపోతే ఇలా గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకుంటే అసలు ఉండలు లేకుండా బాగా మెత్తగా వచ్చేస్తుంది మొత్తం. ఇలా ఒక 2 సరిపోతాయి 1.5 కప్ మర్మరాలకి. వీటిని ఇప్పుడు బాగా మెత్తగా ఉండలే లాంటివి ఏమీ లేకుండా ఇలా మెత్తగా ఒకసారి నలిపేసేయండి. అయిపోయింది, ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా మెత్తగా ఒక పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఉప్పు అండ్ 1/2 స్పూన్ కారం అండ్ కొత్తిమీర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, కొత్తిమీర బాగుంటుంది. ఇవి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న మర్మరాలు పౌడర్ ఉంది కదా, అవి ఇందులో యాడ్ చేయండి. మొత్తం పడుతుంది, మొత్తం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది అన్నమాట ఈ మర్మరాల పౌడరు. ఇలా బాగా మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా మొత్తం వాటర్ అంతా పీల్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ నానితే బాగా మెత్తగా అయిపోతుంది మర్మరాలు కూడా. ఇప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి దీన్ని. చూసారు కదా, 10 మినిట్స్ నానిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వచ్చాయన్నమాట దీనిలో. ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ 1 క్యారెట్ తీసుకొని నేను తురుముకొని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను, క్యారెట్ తురుము అండ్ మైదా పిండి. మీరు వాటర్ మొత్తం పీల్చుకునేంత యాడ్ చేసుకోండి బాగా బైండింగ్ కోసం, విరిగిపోకుండా ఉండాలి కదా చేసుకునేవి టిక్కీస్. అందుకోసం మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను నేను. కొంచెం వాటర్ మొత్తం పీల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న టిక్కీస్ లాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం చేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ తీసుకొని అందులో కొంచెం షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి దీనిలో యాడ్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 2 వైపుకి తిప్పుకోండి, వీటిని టర్న్ చేసుకోండి. చూసారు కదా, ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయన్నమాట. ఇలా మరొక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే టిక్కీస్ 2 వైపు కూడా కాలిపోతాయి బాగా.
చూసారు కదా, అయిపోయాయి. రెండో వైపు కూడా బాగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి. ఇవి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీ పిల్లలకి టొమాటో సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ, చిల్లీ సాస్ అంటే బేసిక్గా అందరు తినలేరు కాబట్టి టొమాటో సాస్తో ఇస్తే చాలా చాలా ఇష్టపడి తింటారు. చూసారు కదా రెడీ అయిపోయాయి పొటాటో మర్మరాల టిక్కీస్, చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ వెల్కమ్ టు అశ్విని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.